మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చినటువంటి మొట్టమొదటి ఏడాదిలోనే సంక్షేమ పథకాలను కావచ్చు, అభివృద్ధి ఫలాలను కావచ్చు ప్రజలకు నేరుగా తీసుకెళ్లగలిగాం. ఇచ్చిన మేనిఫెస్టోలో 98% పైగా చెప్పిన దానికంటే ముందుగా, చెప్పిన దానికంటే మిన్నగా మేము చేసి చూపించాం. ఈరోజు దేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారిని బెస్ట్ ముఖ్యమంత్రిగా కీర్తిస్తూ ఉన్నారు దేశం అంతా ఈరోజు. అటువంటిది మేము ఇంకా తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం ఏమి ఉంటుంది?